ఇప్పుడే మా ఫ్లైఓవర్ కేశవ్ కూడా చెప్పారు, దేశ ఇష్యూ అంత చెప్పారు. ఇది భావి తరాలకు సంబంధించిన సమస్య. దేశ ఏదో మంత్రి గారు కొత్తగా వచ్చిన తర్వాత ఇంకా కూడా సబ్జెక్ట్ స్టడీ చేసుకోవడం చాలా అవసరం. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు చెప్పండి, మీరు చెప్తా అనే పరిస్థితిలో ఉన్నారు. కరెక్ట్ కాదన్న అభిప్రాయం. దేశ నీటి సమస్య అనేది చాలా జటిలమైన సమస్య. తెలంగాణ ఉద్యమం జరిగింది నీరు నియామకాలు నిధుల మీదనే ఉద్యమాలు చేశారు. కడాను మనం 60 సంవత్సరాలు కష్టపడి హైదరాబాద్ అభివృద్ధి చేసి మనందరూ ఎక్కువ అందరూ కూడా కాంట్రిబ్యూట్ చేశాం. అందరూ కాంట్రిబ్యూట్ చేసిన తర్వాత దేశ ఈరోజు మనందరం కట్టుబట్టలతో ఇక్కడికి వచ్చే పరిస్థితికి వచ్చాం. ఇంకా దేశ మీరు ఏ విషయమైనా అధ్యక్ష ఏ విషయం మాట్లాడినా పర్వాలేదు, దాని గురించి కూడా నేను మాట్లాడడం లేదు. ఇప్పుడు ఎవరు ఎవరి అధ్యక్ష నేను ఈ జటిలమైన సమస్య సున్నితమైన సమస్య విషయంలో ఎవరిని మాట్లాడినా నేను రెస్పాండ్ కాదలుచుకోలేదు. అధ్యక్ష ఇక్కడ ఏంటంటే మెయిన్గా మనం ఆలోచించుకోవాల్సింది, ఈరోజు వ్యక్తులు మనం క్లోజ్గా ఉండొచ్చు, కానీ ఈరోజు మనం టెంపరరీగా కొన్ని సొల్యూషన్స్ కూడా ఆలోచించవచ్చు. ఆ నిర్ణయాలు భవిష్యత్తులో ఏ విధంగా ఉంటాయి అనేది కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఈ సందర్భంలో మనందరిపైన ఉంది. ఈరోజు దేశ ఇక్కడికి వచ్చినప్పుడు ఏవైతే మెంబర్స్ అంతా మనం ఉన్నామో ఈ రాష్ట్ర ప్రయోజనాలని రాష్ట్ర హక్కులను కూడా మనం కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది, ఇక్కడ ఉండే వాళ్ళందరిపైన. ఒక విషయం అధ్యక్ష ఇప్పుడు అన్నారు మీరేదో తెలంగాణతో లేకుంటే అక్కడ ముఖ్యమంత్రితో గొడవలు ఉన్నాయి కాబట్టి మేము సఖ్యత పెంచామని, నేను అభినందిస్తున్నాను. నేను దాని గురించి కాంట్రవర్సీ పోవడం లేదు. ఒకప్పుడు మేమిద్దరం కలిసి పనిచేసాం, మీరు కూడా ఉన్నారు అధ్యక్ష, మీకు అందరం కలిసే పనిచేసాం. మేము నాకంటే మీరు ఇంకా బాగా విట్నెస్, మీరు కూడా కలిసే పనిచేసాం. ఎక్కడ వచ్చాయి అధ్యక్ష సమస్యలు? ఈరోజు మీరిద్దరు కలిసి ఉండొచ్చు, కానీ భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఆలోచించుకొని రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి మీరు ఆలోచించాలి తప్ప ఇంకోటి కాదు. ఈరోజు అధ్యక్ష దేశంలో ఉండే అన్ని ప్రాజెక్టులు చూడండి, మీరే అన్నారు ఒక మాట, పైన ప్రాజెక్టు కట్టినప్పుడు కట్టుకుంటూ పోతున్నప్పుడు మనం నిస్సహాయాలని తప్ప ఇంకోటి కాదని మీరే చెప్పారు. అదే సమయంలో మీ కాంట్రడిక్షన్ చూస్తే ఈరోజు అక్కడ ముఖ్యమంత్రి ఉదారంగా ముందుకు వచ్చాడు, మనం కట్టుకుంటే తప్పేంటని మీరు అంటున్నారు. ఇది కాంట్రడిక్షన్ కాదు అధ్యక్ష? అది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇంకో మాట అన్నారు మేమిద్దరం ముఖ్యమంత్రి కూర్చున్న తర్వాత డాక్యుమెంటేషన్ చేస్తామని. అధ్యక్ష ఈరోజు డాక్యుమెంట్స్ లేవు మన దగ్గర. గోదావరి ట్రిబ్యునల్కి డాక్యుమెంటేషన్ లేదా? కృష్ణా ట్రిబ్యునల్కి డాక్యుమెంటేషన్ లేదా? అదే మరి గోదావరి అథారిటీ పెట్టమని కేంద్ర చట్టం మన దగ్గర లేదా? కృష్ణా ట్రిబ్యునల్ పెట్టమని చెప్పి కేంద్ర చట్టం మన దగ్గర లేదా? ఎందుకు వేసుకోలేకపోయాం? ఎప్పుడన్నా మీరు డెప్త్ ఆలోచించారా ఈ విషయం? అంటే అధ్యక్ష ఇక్కడ గోదావరి, మీరు ఇంకో పక్క చూస్తే అధ్యక్ష కావేరి, రెండు రాష్ట్రాల మధ్య ఎన్ని టీఎంసీ అధ్యక్ష? 15 టీఎంసీ నీళ్లకు. అటు కర్ణాటకలో బెంగళూరు, ఇటు తమిళనాడులో చెన్నై, రెండు కూడా అట్టుడికిపోయే పరిస్థితి వచ్చింది. ఆందోళన చేశారు, బంధులు చేశారు, కడాన సుప్రీంకోర్టు చెప్పినా ఎవ్వరు కూడా ఒక మెట్టు దిగలేదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. సుప్రీంకోర్టు కూడా ఏమీ చేయలేని పరిస్థితి వచ్చింది. అలాంటి సమయంలో ఎన్ని టీఎంసీ, 15-20 టీఎంసీ నీళ్లకు? ఇలాంటి సమస్యలు నా అనుభవం అధ్యక్ష. త్రాగునీటి కోసరం నాగార్జున సాగర్లో మన భూమి ఒక పక్క, ఇప్పుడు మీరు చూస్తే అధ్యక్ష నాగార్జున సాగర్ కొన్ని గేట్లు సగం గేట్లు మన పక్క, సగం గేట్లు తెలంగాణ. శ్రీశైలం సేమ్ పరిస్థితి. ఈ రెండు ఉంటే మనం త్రాగునీరు ఇవ్వాలంటే ఇవ్వనీయకుండా చేసి ఇద్దరు పోలీసులు కొట్టుకునే పరిస్థితికి వచ్చారు. అప్పుడు నేనే చొరవ చేసి గవర్నర్కి ఫోన్ చేసి చెప్పాను, మీరన్నా పిలవండి, పిలిచి ఇద్దరిని మాట్లాడండి, కొట్టుకుంటే బాగుండదు, పాకిస్తాన్ ఇండియా మరీ తయారవుతుంది, మంచిది కాదని కూడా చెప్పాను. అప్పుడు పిలిచి కూర్చొని మాట్లాడి సమస్య పరిష్కారం చేసుకున్నాం. అంటే దేశ ఇంత సున్నితమైన విషయం, ఈరోజు తెలుగు గంగ ఉంది, ముగ్గురు ముఖ్యమంత్రులు
ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారు, కర్ణాటక ముఖ్యమంత్రి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఇందిరాగాంధీ సమక్షంలో కూర్చొని 15 టీఎంసీ నీళ్లు ఇవ్వాలని ఒక నిర్ణయం చేశారు. 15 టీఎంసీ నీళ్లు తమిళనాడుకి వెళ్ళాయి అధ్యక్ష, ఇప్పటికీ ఇచ్చారు అధ్యక్ష. ఆ రోజు ఏం ఆలోచించారు అధ్యక్ష? అందరూ ఆలోచించి ఒక పైప్ వేద్దాం, నీళ్లు అండర్ గ్రౌండ్లో తీసుకుపోవాలంటే ఎన్టీ రామారావు గారు ఒక మాట చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో రాయలసీమ నీళ్లు లేవు, సమస్యలు ఉన్నాయి, తెలుగు గంగ ఓపెన్ కెనాల్ తప్ప పైపులు వీలు కాదని చెప్పి ఓపెన్ కెనాల్ పెట్టి ఈ ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలని ఆలోచించి ఆ రోజు నీళ్ళు ఇచ్చారు. మూడు రాష్ట్రాలు 3-5 టీఎంసీ నీళ్లు ఇవ్వాలి, మనం 15 టీఎంసీ ఇవ్వాలా? నేను నీళ్లు వచ్చాయి అధ్యక్ష, ఈరోజు తమిళనాడు ఏమైంది, కారణం ఏంటి అంటే నీళ్ళు అనేది చాలా సున్నితమైన విషయం కాబట్టి ఈ సమస్యలన్నీ వస్తాయి. ఇదే కాదు అధ్యక్ష, బాక్రానంగల్ కడాన అధ్యక్ష నా కాన్స్టిట్యున్సీలో పాలార్ ఉంది. పాలారు చాలా చిన్న రివర్ అధ్యక్ష, అది ఒక చిన్న చెక్ డ్యామ్ కట్టాలి. ఆ చెక్ డ్యామ్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే నేను శాంక్షన్ చేస్తే నా కాన్స్టిట్యున్సీలో స్టే చేశారు, ఎందుకంటే ఆ రోజు కేంద్రం పైన ఒత్తిడి పెంచారు. ఆనాటి ముఖ్యమంత్రి జయలలిత గారు, తర్వాత కరుణానిధి గారు అందరూ కూడా ఒత్తిడి పెంచి ఆ పాలార పైన ఒక చెక్ డ్యామ్ను కట్టుకోవాలంటే కట్టుకోలేకుండా అడ్డుపడే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివి మీరు చెప్పుకుంటూ పోతే అధ్యక్ష కోకోలలు ఉన్నాయి. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది, నీళ్లన్నీ పోలవరానికి వస్తాయి, సముద్రాలే పోతున్నాయి. దక్షిణ భారతదేశంలో అధ్యక్ష ఎక్కువ నీళ్లుండే రాష్ట్రం మన రాష్ట్రం. కావేరిలో నీళ్ళు లేవు, ఇంకో దిక్కడ నీళ్ళు లేవు, కానీ గోదావరిలో పైన ఉన్నాయి, పైనంతా అడవులు ఉన్నాయి, క్యాచ్మెంట్ ఏరియా ఎక్కువ ఉంది, ఆ నీళ్లు కిందకు వస్తున్నాయి. జాతీయ స్థాయిలో రివర్ లింకేజ్ కోసం ఒక నేషనల్ గ్రిడ్ కోసం కూడా ఆలోచించారు. ఇప్పుడు మహానది గోదావరి అంటున్నారు, పైన నుంచి బ్రహ్మపుత్ర దగ్గర నుంచి గోదావరి నుంచి 1/1 అన్ని రివర్లు కలపాలనుకున్నారు. ఒకప్పుడు ఒక టాస్క్ ఫోర్స్ కూడా వేశారు, ఇప్పుడు సురేష్ ప్రభు ఆయనే టాస్క్ ఫోర్స్ చైర్మన్గా పనిచేశారు, అది కూడా కొంతలోనే ఆగిపోయే పరిస్థితి వచ్చింది. మనం ఒక చిన్న లింక్ ఒకటి ఎస్టాబ్లిష్ చేసాం, గోదావరి కృష్ణ రెండు లింక్ ఒకటి ఎస్టాబ్లిష్ చేసాం. అంటే అధ్యక్ష ఇప్పుడు మీరు ఇచ్చిన డేటా ప్రకారం కూడా దగ్గర దగ్గర 3,000 ఉన్నాయి, కొన్ని ఎక్కువ వస్తున్నాయి, మినిమం 2,500 టీఎంసీ నీళ్ళు సముద్రంలోకి పోతున్నాయి. ఇంకా కూడా మీరు ఒకసారి ఆలోచిస్తారు అధ్యక్ష, రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత గోదావరిలో మన హక్కు ఎంత, కృష్ణాలో రెండు రాష్ట్రాల మధ్య వాటా ఎంతంత వస్తుంది? ఇప్పుడు కూడా బై ప్రాక్టీస్, ఆ రోజు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఎన్ని నీళ్ళు అయితే ఉన్నాయో ఎన్ని నీళ్లు అక్కడ వాడారో ఇక్కడ వాడారో రెండు పెట్టుకొని ఆ వాటర్ని టెంటేటివ్గా మనం వాడుకుంటున్నాం. ఈరోజు కృష్ణా ట్రిబ్యునల్ మళ్ళా రివ్యూ చేసి మనకు ఒక అవార్డు ఇవ్వాలి. మనం ఆ రోజు ఏమడిగా అధ్యక్ష, కృష్ణా ట్రిబ్యునల్లో మీరు చూస్తే చాలా స్పష్టంగా 4 రాష్ట్రాల మధ్య ఉంది, ఒకప్పుడు 3 రాష్ట్రాలు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు డివైడ్ అయిన తర్వాత ఇంకొక రాష్ట్రం వచ్చింది. మనం అడిగేది సర్ప్లస్ డెఫిషిట్ ఉంది, మీరు నీళ్లు వచ్చినప్పుడు లేకుంటే వరదలు వచ్చినప్పుడు మనం మునిగిపోతున్నాం, అట్లా కాకుండా ఎన్ని నీళ్లు వస్తే 4 రాష్ట్రాల మధ్య వాటా ప్రకారం ఇమ్మని మనం డిమాండ్ చేశాం. ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.